దాని తర్వాత రిజిస్టర్ ఇండియా వైఫ్ ఈ రెండింటిని ఈ ఐదుని అని ఇంప్లిమెంట్ చేస్తూ కలకత్తాను చాలా డెవలప్ చేశాను. దాని తర్వాత ఆయన సేవలు పూర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదును అవార్డు చేయడం జరిగింది. కాబట్టి ఆయన తొమ్మిదినాలు పురస్కరించుకొని 1991లో మన కేంద్ర ప్రభుత్వాన్ని డాక్స్ డే ఈ రోజు డాక్స్ ఆయన డాక్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అంతవరకు బాగానే అయితే డాక్స్ డే సెలబ్రేట్ చేసుకోవడంలో చాలామంది విషయం చెప్తున్నాడు. ఎన్ని విషయం చెప్పినా ఈ డాక్టర్లకు తప్పేది, ఎందుకంటే వాళ్ళు చేసే సేవల దాదాపు 24 గంటలు రాత్రి వాళ్ళు కష్టపడుతూ ప్రతి రోగికి తనకు తోచినంత వైద్యమందిస్తారు, అనేక ప్రాణాలు కాపాడుతారు. కాబట్టి వైద్యులకు వైద్యుల గురించి కానీ వైద్యం గురించి కానీ వాళ్ళ సేవల గురించి ఎంత చెప్పినా తప్పే. ఈరోజు మనందరం కూడా ఒక మెడికల్ కాలేజీలో మనం ఈ సంబరాలు జరుపుకోవడం అనేది నిజంగా జగిత్యాలలో మేము పుట్టి పెరిగి ఇక్కడ ఒక డాక్టర్గా ఎదుగుతున్నాము ఎదిగినాము అనే సందర్భంగా మన మెడికల్ కాలేజీలో మనమందరం కూడా ఇక్కడ ఈ డాక్టర్స్ నర్సెస్ అందరం కూడా మనం ఇక్కడ ఈ స్థాయిలో కలవడం అనేది నిజంగా కూడా ఎంతో గొప్ప అవకాశం కలుగుతుంది. వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకనంటే మనం చాలా సందర్భాలలో ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అని వినడం లేదా కర్ణాటక లేదంటే మహారాష్ట్ర తమిళనాడు అంతా అక్కడ మెడికల్ కాలేజీలో చూసి మనం వాళ్ళమే తప్ప మన దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ వస్తుందనేది మనం ఈరోజు కూడా మనం అనుకోలేదు. కానీ నిజంగా ఈరోజు వి ఆల్ ఫీల్ ప్రౌడ్ జగిత్యాల ఉపజానికారి కావచ్చు జగిత్యాల ఉన్న సోపర్ డాక్టర్స్ అందరు కూడా వి ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బట్ బేసికలీగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా నిజంగా కూడా మనం కొన్ని విషయాలు మన డాక్టర్స్ పైన కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. మరి నిజంగా కూడా ఒక డాక్టర్ ఎదగాలి అని అంటే ఎంతో కత్తి మీద సాగులండి. ఒక పిల్లగాడు 12th స్టాండర్డ్ తర్వాత నీట్ ఎగ్జామ్ రాసి ఆ నీట్లో ఎంత కష్టపడితే తప్ప ఒక MBBS సీట్ రాదు. ఆ MBBS సీట్ వచ్చిన విద్యార్థి కూడా ఎంతో కష్టపడితే తప్ప ఆయన MBBS 5.5 సంవత్సరాలు కష్టపడి బయటకు రాడు. ఆ వచ్చిన విద్యార్థి MBBS పిల్లగాడు కూడా ఆయనకు అంటే ఒక స్పెసిఫైడ్ గోల్స్ ఉంటాయి. నేను గైనకాలజిస్ట్ కావాలి, నేను ఒక ఫిజిషియన్ కావాలి, నేను ఒక సర్జరీ కావాలి, ఒక ఆర్థోపెడిషియన్ కావాలని గోల్ పెట్టుకొని MBBSలో జాయిన్ అవుతారు. మరి ఆ గోల్ రీచడానికి మళ్ళీ కూడా నీట్ ప్రిపరేషన్ అనేది పీజీ చేరడం చేసి మరి ఆయన ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మళ్ళీ ఒక 3 ఇయర్స్ సోకాల్డ్ సీనియర్స్ సోకాల్డ్ హెచ్ఓడీస్ ఆయనని వృద్ధి వృద్ధి చెప్పి నేర్పించి తర్వాత ఒక 3 ఇయర్స్ తర్వాత కఠోర దీక్షతోని ఆయన 3 ఇయర్స్ తర్వాత ఒక పీజీ లాగా బయటకు వస్తారు. ఆ వచ్చిన ఆయన కూడా ఫ్రీ హ్యాండ్స్ కోసం మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ అక్కడిక్కడ కష్టపడితే తప్ప ఈరోజు ప్రాక్టీస్ పెట్టలేని పరిస్థితుల్లో మనందరం కూడా ఉన్నాం. డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం ఏంటి అనేది తెలియని డాక్టర్ అంటూ లేరు. ఏదైనా తెలిస్తే మనం చెప్పేది మీడియా ద్వారా అది రాహుల్ గారు చాలా స్పష్టంగా అందము శశికాంతులు చాలా స్పష్టంగా దాంతో పాటుగా డాక్టర్ల బాధ్యత ఏంది దాంతో పాటుగా డాక్టర్ ఏ రకంగా ప్రాణాలు కాపాడుతారు అనేది స్వయంగా సూపరింటెండెంట్ గారు వారు అనుభవపూర్వకంగా డాక్టర్లు లేకపోతే నేనే పూర్వకొచ్చాను. సో ఇది తెలివని వ్యక్తి ప్రపంచం ఉండలేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసు డాక్టర్ మనకి ఏదో ఒకటి అవసరం పడుతుంది. మనకి ఏదైనా గుండె కూడా వచ్చిన డాక్టర్ కావాలి, పిల్లలకి కూడా డాక్టర్ కావాలి, భార్య ప్రసూతికైనా డాక్టర్ కావాలి, నా బిడ్డ ప్రసూతమైన డాక్టర్ కావాలి అని అందరికీ తెలుసు. అన్ని తెలిసినా కానీ వివిధ సందర్భాలలో మనల్ని ఒప్పుదాడుతారు, వివిధ సందర్భాల్లో తిడతా ఉంటాం. ఇది నడతా ఉన్న చరిత్ర. డాక్టర్ దేవుతరం దేవుడు వైద్యనారాయణ హరి
ఇవన్నీ కూడా అట్ ద సేమ్ టైం ఒక ఐఎంఏ ఫార్మర్ లీడర్ గా డాక్టర్ చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మన డాక్టర్లకు నా కష్టాలన్నీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నేనున్న పరిస్థితి ఇది చెప్పాలా అది చెప్పాలా అర్థం కాని పరిస్థితి. ఒకవైపు డాక్టర్ను రెండో వైపు ప్రజాప్రతిని, ప్రజాప్రతిని అనగానే డాక్టర్లు లేకనే కాదు మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు అందరూ నా ఎన్నటువంటిదే ఇంత భారీ వెళ్ళినటువంటి గెలవగలి నా చెప్పే సందర్భంగా తెలియజేస్తాం. ఒక డాక్టర్గా నా భక్తిగా ఏదైతే గుర్తింపు ఉందో అది ఇది అన్ని తోడైతేనే ఈరోజు మీ ముందు ఒక ఎమ్మెల్యే ఉన్నాను. అంతేకాని వేరు వేరు కాదు. మరి ముఖ్యంగా ఈరోజు డాక్టర్ చేసే సందర్భంలో రాగానే లేకపోతే నా జూనియర్ కొలీగ్స్ స్వాగతం చెప్పారు, వారి ప్రాబ్లమ్ చెప్తున్నారు. దీన్ని కూడా ఒక స్టూడెంట్ లీడర్ ఎదిగే ఈరోజు ఎమ్మెల్యే ఆలపే సార్ కాలేజ్ ఐవాజ్ ఆల్సో స్టూడెంట్ లీడర్ ఇన్ మై కాలేజ్ డేస్. నేను ఫస్ట్ స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఫస్ట్ హాస్టల్ సెక్రటరీ ఆఫ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇక్కడ నుంచి పోయాల్సిన. సో ఇట్స్ మై డ్యూటీ టు బీ ఇన్ ద పబ్లిక్. ఇవాళ మీరు ఏదైతే ప్రకాశపెట్టి నా ఫ్యూచర్ లో అది ఫేస్ చేయాల్సిందే, ఇట్స్ మై డ్యూటీ. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిందో ఇమ్మీడియట్ గా ఫాలో అయిన సేమ్ డిమాండ్స్ టు ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నా. యువర్ రిప్రజెంటేటివ్ ఆల్సో మై సర్ కాబట్టి దాని మీద పెద్ద నెగటివ్ గా తీసుకుంటారు అనుకోకండి. కానీ కొంత మనం ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియదు. చాలా ప్రాణంలో కనిపిస్తున్నాం. ఇప్పుడు మౌనంగా డెలివరీ కేసు వచ్చింది, చచ్చిపోతే టీవీలలో వచ్చు, పేపర్లలో వచ్చు, ప్లాసెంటా యాక్టివ్ ఇమీడియట్లీ సర్జరీ చేసారు, ఇస్టెంటర్ చేసారు, రక్తం ఇచ్చారు, మీడియా ద్వారా వెళ్ళాలి. చనిపోయే పేషెంట్ డాక్టర్ ఆపరేషన్ చేశారు, ఎమర్జెన్సీ గర్భసర్జరీ తీసేసారు, రక్తం ఎక్కించారు, అంబులెన్స్ ఎక్కించారు, హైదరాబాద్ డాక్టర్ తోటి మాట్లాడారు, గాంధీ ఆశ్రమం పంపించారు మన గొల్లపల్లి గంగనాథరావు ఇప్పుడు బతుకున్నారు. అది మా డాక్టర్ల క్రెడిట్ కాదని సందర్భంగా రాదు రాదు డాక్టర్ అది రాదు వార్త. కానీ ఇప్పుడు మీరు చూపెట్టే ప్లేకార్డ్ వార్త పెద్దగా వస్తుంది నన్ను సంబంధించిన పెద్ద రాదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం గెలిచి ఎమ్మెల్యే చిన్నగా అంతే. ఇప్పుడు నేను ప్లేకార్డ్ గురించి పెద్ద డబ్బు అట్లా పేషెంట్ ఇక్కడ చచ్చిపోతే పెద్ద వార్త. బతికించి నువ్వు ఎంత కష్టపడో అది నాకు తెలుసు, ఆ వైద్యులకు తెలుసు, పేషెంట్ కుటుంబానికి కూడా తెలుసు. అది రాదు వార్త. మీరు ఈ చిన్నగా ఎంతమంది బతికించలే మనం ప్రతిరోజు ఎంతమందికి సేవ్ చేస్తారా? ప్రతిరోజు ఈ హాస్పిటల్ ఎంతమంది చిన్నపిల్లలు బతికిస్తారా? ఎంతమంది తల్లులు బతికిస్తారా? ఎంతమంది గుడ్డ కొట్టడంతో బతికిస్తారా? ఎంతమంది యాక్సిడెంట్ అయితే చూస్తారా బతికిస్తారా? ఎంతమంది కళ్ళు పోతే కళ్ళు వేస్తారా? ఎంతమంది సాధ్యం లేకపోతే మా ఏ డిసార్డర్ సేవ చేస్తారా? వయసుని వస్తాయి, స్నేక్ బైట్ వస్తాయి, డాక్ బైట్ వస్తాయి, రకరకాల వ్యాధులు వస్తే మనం బతికిస్తున్నాం, మంచి చేస్తున్నాం. సైకియాట్రిస్ట్ పిచ్చి పిచ్చి కడితే మంచి చేసి పంపుతున్నాం, చెరువు మంచి అవి రావు నిలబడలో దానిని పాజిటివ్ తీసుకున్నతో ఆలోచన వేసి అవి సాధన ఎలా చూస్తారని చెప్పే సందర్భంలో మా జూనియర్ డాక్టర్స్ మాట్లాడుతున్నాం. అది ఫ్లాక్స్ మేడం మా జూనియర్ డాక్టర్స్ అడుగుతున్నారు. మరి ఈ రకంగా ఏమమ్మా మన వైద్య వృత్తి ఎంత గొప్పదో ఇప్పుడే చెప్పకండి చెప్పారు. నేను రెండవ గురించి అడుగుతున్నాను. ఇట్స్ ఏ జెన్యున్ డిమాండ్. మీరు అడగాల్సిందే, ప్రభుత్వం ఇవ్వాల్సిందే, ప్రభుత్వం ఇస్తుంది కూడా, ఇయ్యే బోర్డు గారు కూడా అదే సూపర్ గారు ఇప్పుడే చెప్పారు. సో ఇష్యూ చేసుకుంటుంది మనీ ఇష్యూ అనేది అయిపోయింది. ఈ రెండవది వచ్చి మీ 3 నెలల అడిషనల్ ఏదైతే కోవిడ్ పీరియడ్ చేసింది కన్సిడర్ చేయమంటారో దాని విషయం తప్పకుండా నేను కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఏదో మిస్టర్ నాకు బాగా తెలుసు కాబట్టి
తప్పకుండా వాళ్ళ ముందు నుంచి మీ జనరల్ డిమాండ్ ఉంటే సాల్వ్ చేస్తాను కూడా ఈ సందర్భంగా చదివేస్తాను. కుటుంబ సభ్యులకు కూడా ట్రీట్ చేయాలి. హ్యూమన్ టచ్ అవసరం. అందుకే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉన్నాడు అంటే 30 మంది పోతారు. ఇవాళ 3 కళ డాక్టర్లు ఉంటే 30 మంది పేషెంట్ ఇక్కడికి వస్తలేదు. ఎందుకు రావాలి పేషెంట్ ఈ ఆసుపత్రి ఫ్రెండ్స్ పెట్టి నా దావగానికి ఇంకా నా మామని కంటే ఆసుపత్రి ఎందుకు రావాలని నేను అనుకున్నా. ఇక్కడ ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎందుకు అర్థలేదు. మరి ప్రశ్న సార్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోరు అప్పుడు ఆ జవాబు మీకు తెలుసు. ఇది ఈ సందర్భంలో ఒకే ఒక సందేశం ఇచ్చేస్తున్నా, మానవతా దృక్పథంతో పేషెంట్స్ ట్రీట్ చేయండి. షో యువర్ హ్యూమన్ టచ్. ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం, ట్రీటింగ్ ఈస్ డిఫరెంట్, హ్యూమన్ టచ్ ఇస్ డిఫరెంట్. మానవతా పట్ల మనం ఉండాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. అదే విధంగా